టైంలో ఆంధ్రప్రదేశ్ వీళ్ళందరూ కలిపి ద్రోహం చేశారండి. దీంట్లో దురదృష్టవశాత్తు ప్రజలు కూడా భాగస్వామ్యులే. అంటే దీన్ని బట్టి మల్నాటులు బయట నుంచి చూసి వాళ్ళకి ఎవరి కర్మకి ఎవరు బాధ్యులు, చేసిన తప్పుకు ఒక శిక్ష అనుభవించాలి అని ఫైనల్గా చెప్పేసి ఊరుకుండా ఉంది. మనం చేసేదేమీ లేదండి. ఇంకా వాళ్ళంతటా వాళ్ళు వాళ్ళు తిండి కూట్లో మనుబోసుకున్నారు. ఎవరన్నా ఎదురంటే ప్రజలు నిందించినారు. ప్రజలు నిందించినటువంటి తప్పు చేస్తే తప్పు అని చెప్పాలా? నువ్వు తప్పు చేసావు, ఇక ముందు ఈ తప్పు చేయకు అని చెప్పాలా? కరెక్టే, చంద్రబాబును విమర్శించాం. అవాళ ఆయన తప్పులో ఉండే ఎవడో కూడా సచ్చరిత్రుడు కాదు. ఎవరో క్లీన్గా ఉండరు. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కొన్నిసార్లు కొన్ని నిర్ణయాలు సొంతంగా తీసుకుంటారు. ఒకసారి మంచి జరుగుద్ది, ఒకసారి చెడు జరగచ్చు. కానీ అల్టిమేట్గా రిజల్ట్ అది మంచా చెడా చూసుకోండి. ఎవరో ఈ ఎవరి పరిపాలన నిశ్చింతగా గుండె మీద చేసి పడుకున్నారో ఇవాళ ఎంత దుర్మార్గాలు జరుగుతున్నాయి ఏంటండి. మీకు ఈ ప్రాజెక్టులు ప్రత్యేక హోదా, పోలవరం ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు, లేకపోతే జాతికి రాష్ట్రానికి సంపద సృష్టించే కార్యక్రమాలనే కాదండి. దుర్మార్గం ఎలా జరుగుతుందంటే మీరు ఒక ఇల్లు కట్టుకుంటున్నారు, మీ డబ్బు, మీ స్థలం, మీ కష్టార్జితం. నాకు మరి ఏంటంటే అందులో ఎంత కొంత ఇవ్వమంటారు? బుద్ధి, జ్ఞానం, సిగ్గు, శరం, మానవ మర్యాద ఉందండి వాళ్ళకి. మీరు ఒక అపార్ట్మెంట్ పెట్టుకుంటారు, ఒక బిల్డర్ అప్పు చేసో సప్పు చేసో ఒక స్థలం తీసుకుని డెవలప్మెంట్ తీసుకుని వాళ్ళు బతిమాలకు నిదానం కట్టుకుంటూ ఉంటారు. మీ దగ్గరికి వచ్చి ఒక ఫ్లాట్ ఇమ్మని అడుగుతారు వాళ్ళు, లేకపోతే ఒక వ్యాపారం చేసుకుంటూ ఉంటారు. మీరు కేబుల్ వ్యాపారమో లేకపోతే ఇంకో వ్యాపారమో లేకపోతే హోటల్ వ్యాపారం చేసుకుంటారు, లేకపోతే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటారు. ఇందులో వాటేమంటానికి మీకేమన్నా వాళ్ళు పుట్టారా అడగడానికి సిగ్గు ఉండదండి వాళ్ళకి? వాళ్ళకి ఏం హక్కు ఉందండి వాళ్ళకి? రేపు నుంచి చూడండి, ప్రజలు మేల్కొని ఎక్కడికక్కడ దబిడి దిబ్బిడి ఆడించకపోతే వచ్చినవాడిని రేపు నుంచి రాబోయే రోజులు ఇంట్లో వచ్చి కూర్చుంటారు వాళ్ళు. మా మనుషులు మీ ఇంట్లో రెండు రోజులు ఉంటారు అని చెప్పి వెళ్తారా? భరిస్తారా అది? తరాచుకో ఇది ఈ దేశంలో లేదండి ఆంధ్రప్రదేశ్. వాళ్ళందరూ కళ్ళు మూసుకు చూస్తున్నారు, వీళ్ళంతా పైకి మాటలు మాట్లాడుతున్నారు. మేము అన్యాయాలు సహించాం, మేము అధికారులకు వచ్చేస్తూ ఉంటారు. ఎలా వచ్చేస్తారండి? ఇంత దుర్మార్గాలు చూస్తూ ఊరుకుంటాను వాళ్ళు. ఈ తప్పు జగన్మోహన్ రెడ్డి గారిది కాదండి, కేంద్రంలో అధికారంలో బీజేపీ పెద్దలదే ఈ తప్పు. ఆంధ్రప్రదేశ్కి తీరని త్రో చేస్తున్నారు వీళ్ళు. ఇంత అన్యాయం స్వతంత్రం వచ్చిన తర్వాత ఏ రాష్ట్రానికి ఏ ప్రభుత్వం, కేంద్రంలో ఉన్న ఏ ప్రభుత్వం కూడా ఇంత అన్యాయం చేయలేదు. ఏ రాజకీయ పార్టీ కూడా ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాలకు అన్యాయం చేయలేదండి. ఇంత అన్యాయం అందులోనూ ఆంధ్రప్రదేశ్ అంటే వాళ్ళు దీన్ని ఒక ప్రత్యేక ప్రాంతంగా చూసి రాబోయే రోజుల్లో దేశం మొత్తం అమలు చేయడానికి దుర్మార్గాలకి కేస్ స్టడీగా తీసుకున్నారు దీన్ని. ఇది తలుచుకుంటే అసలు మించు లోతుగా ఆలోచిస్తుంటే, అంటే మైక్రో లెవెల్లో అంటే దుర్మార్గాలు ఎలా ఏ రకంగా నడుస్తున్నాయి, ఎమ్మెల్యేలు లేకపోతే మంత్రులు లేకపోతే రాజ్యం అంటే స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం అనమాట అండి. ఇదంతా ఇంత ఈ దుర్మార్గాన్ని మీరు మైక్రో లెవెల్కి వెళ్ళి చూడండి, అంత దుర్మార్గం అనిపిస్తే ప్రజలు గాజు కళ్ళు అయిపోయి ఉండే. వాళ్ళు దుఃఖం కూడా రావట్లేదు వాళ్ళకి, వాళ్ళు దుఃఖం కూడా రావట్లేదండి వాళ్ళకి, వాళ్ళు వదిలేశారు అంతండి. ఇది పరిస్థితి. పోలవరమే కాదండి, ఆంధ్రప్రదేశ్లో మీరు ఏది చేసుకోలేరు. ఈ రెండు ప్రభుత్వాలు కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ ఈ రెండు ప్రభుత్వాలు ఉన్నంత వరకు కూడా రోడ్లో మోకాల్లోతు గుంతలు పడితే మట్టి కూడా పోయలేరు. మీరు పోద్దామని వెళ్తే వాళ్ళు